మీ జీవితంలో మీ జీవితానికి ఉపయోగపడే ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని ఎక్కువ రోజులు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారా? మీ జీవితానికి అవసరం లేదనుకున్న నిర్ణయాన్ని, అలవాటుని వదిలించుకోలేకపోతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుంది చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెలుగు వైపు ప్రయాణం. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ హౌ టు మేనేజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ త్రూ కాన్షియస్ మైండ్, అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ని కాన్షియస్ మైండ్ ద్వారా ఎలా మేనేజ్ చేయాలన్నది ఈరోజు టాపిక్. ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను ఇప్పుడు చెప్తున్నాను. మనం ఒక బీరువా ఉందనుకోండి, బీరువాలో చిన్న లాకర్ ఉంటుంది, రైట్? లాకర్లో ఏదైనా వస్తువు డైరెక్ట్గా పెట్టాలి అంటే మనం పెట్టలేము. లాకర్లో ఏదైనా వస్తువు పెట్టాలి అంటే బీరువాను తెరిచి ఆ తర్వాత లాకర్లో మాత్రమే పెట్టగలం. సో ఇప్పుడు మీరు సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైనా పెట్టాలన్నారంటే మీకు డైరెక్ట్ యాక్సెస్ లేదు. ఫస్ట్ కాన్షియస్ మైండ్ ద్వారా దాన్ని సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపిస్తే కానీ అది పర్మనెంట్గా సబ్ కాన్షియస్లో ఉండదు. ఇది ఎలా పనిచేస్తుంది అన్నది ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మీరు ఒక గంట ప్రయాణం చేయాలి సిటీ బస్సులో, కిటికీ దగ్గర కూర్చున్నారు, మీరు ఎన్నో దృశ్యాలని ఆ గంటలో అబ్జర్వ్ చేస్తుంటారు, మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చూశారు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు, మీ పనుల మీద మీరు ఉన్నారు. మీరు నేను ఈ గంటలో ఏం చూశాను అన్నది తలుచుకుంటే మీకు యాక్సిడెంట్ తప్పితే ఇంకేం గుర్తుకు రాదు. ఎందుకు అంటే ఇవన్నీ మీ కాన్షియస్ మైండ్లోనే ఉన్నాయి. ఆ ఒక్క యాక్సిడెంట్ మాత్రం కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎంటర్ అయింది, అందుకే అదొకటే గుర్తుంది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది. మనం స్టార్టింగ్లో కార్ డ్రైవింగ్ నేను నేర్చుకునేటప్పుడు స్టీరింగ్ మీద అబ్జర్వ్ చేసేవాడిని, తర్వాత డ్రైవర్ పక్కన కూర్చున్నాడు, గేర్ చేంజ్ కరో అంటే గేర్ వైపు చూసేవాడిని, క్లచ్ దబ్బా అంటే కిందికి చూసేవాడిని, ఇట్లా చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని, ఇన్ని చూడాలా అని అనిపించేది. అప్పుడు ఏం చదువుకొని ఆ డ్రైవర్ సింపుల్గా ఏం చెప్పాడంటే, సాబ్ ఆ పిచ్చలే వాళ్ళ దిమాగ్కు ట్రైన్ కరో, అప్పుడే కరెక్ట్ చేయగలరు అన్నాడు. అంటే సబ్ కాన్షియస్ మైండ్కి మీరు బాగా ట్రైన్ చేయండి, అప్పుడే మీరు బాగా చేయగలరు అన్నాడు. వెంటనే వాడు చెప్పింది నాకు అర్థమయ్యి ఇంటికి వచ్చి నేను కూర్చుని ఒక కుర్చీలో కళ్ళు మూసుకుని కార్ డ్రైవింగ్ చేస్తున్నా అనుకుని కళ్ళు మూసుకుని కీ ఆన్ చేసి ఇప్పుడు క్లచ్ నొక్కాను, ఫస్ట్ గేర్ వేసాను, సెకండ్ గేర్ వేసాను, ఇలా నడుపుతున్నాను అని ఒక 15-20 సార్లు దాన్ని ఇంట్లోనే కూర్చుని సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చాను. నెక్స్ట్ డే డ్రైవింగ్ చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత వాడేమన్నాడు అంటే, మీరు నిన్నటికన్నా ఈరోజు చాలా బాగా డ్రైవింగ్ చేశారు సార్ అన్నాడు. సో అది మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్. మీరు దానికి ట్రైనింగ్ ఇచ్చారనుకోండి అది ఏ పైననే చేయగలరు. మనం ఇప్పుడు చూస్తుంటాం రోడ్ల మీద సెల్ ఫోన్ ఇట్లా పట్టుకుని వాడు నడుస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, డ్రైవింగ్ చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, ఎవరన్నా అడ్డం వచ్చారనుకోండి బ్రేక్ వేస్తాడు, వీడు బ్రేక్ వేసినట్టు కూడా తెలీదు. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చినందువల్ల ఇవన్నీ జరుగుతాయి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ అమెరికాలో జరిగిన ఎగ్జాంపుల్ చూద్దాం. పాతకాలంలో ఒక మర్డర్ జరిగింది, ఎంత ప్రయత్నించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. దొరకకపోయేసరికి పోలీసులు చేతులు ఎత్తేశారు. అప్పుడు డిటెక్టివ్ ఏం చేశాడు అంటే, ఆ రోజు ఏ రోజు మర్డర్ జరిగింది, ఏ టైంలో జరిగిందో చూసి ఆ చుట్టుపక్కల టాక్సీ డ్రైవర్స్ అందరినీ పిలిచి, సోయన్సో డే రోజు మీరు ఏదైనా అన్యూజువల్గా చూసారా అని అందరినీ అడిగితే ఎవరూ ఆన్సర్ చేయలేదు. కానీ ఒక్క పర్సన్ మాత్రం నాకేదో అన్యూజువల్గా ఒకటి చూశాను, కార్ నంబర్ చూశాను అన్నాడు. సరే చెప్పు అంటే చెప్పలేకపోయాడు. సో అతను ఏం చేశారు అంటే హిప్నటైజ్ చేసి అతన్ని నిద్రలోకి తీసుకెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేసి ఈ నంబర్ చెప్పు అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లోంచి ఆ నంబర్ చెప్పాడు, కార్ నంబర్ చెప్పాడు. సో ఆ కార్ నంబర్ తెలిసిపోవడంతో ఆటోమేటిక్గా మర్డర్ మిస్టరీ మొత్తం సాల్వ్ అయిపోయింది. అది మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్. మీరు ఏదైనా కొత్త అలవాటు చేయాలనుకున్నారనుకోండి, కాన్షియస్ మైండ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైన్ చేయండి. మీకున్న చెడు అలవాట్లో, పనికిరాని అలవాటును వదిలించుకుందాం అనుకున్నారనుకోండి, కాన్షియస్ మైండ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వండి. మామూలుగా ఏం చెప్తుంటారు అంటే 21 రోజులు మీరు కంటిన్యూగా చేస్తే ఒక పని మీకు అలవాటుగా మారిపోతుందని. 21 రోజులు మీరు కాన్షియస్ మైండ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైన్ చేస్తేనే అలవాటు అవుతుంది. చేయలేదనుకోండి 22వ రోజు మీరు ఆ పని మానేస్తారు. కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైన్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ బాగా చదువుతూ నాకు అసలు ఈ పాఠం అర్థం కావట్లేదు అంటే లేదు,
అర్థం, మీరు కాన్షియస్ మైండ్ తోటి నేను ఇది చదవాలి, నాకు ఇది అర్థం అవ్వాలి అనుకుని ఒకసారి చదవండి, రెండుసార్లు చదవండి, 100 సార్లు చదవండి, మీ మైండ్లో కాన్షియస్ మైండ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్లో ఎన్నిసార్లు చదివితే కూర్చుంటుంది అన్నది మీరు అబ్జర్వ్ చేసి అన్నిసార్లు చదవండి. అలా ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి మీకు ఎటువంటి భయం ఉండదు. ఎగ్జామ్ హాల్ ఫియర్ కొంతమందికి ఉంటుంది, అప్పుడేం చేయండి అంటే కళ్ళు మూసుకుని నేను ఎగ్జామ్ హాల్ వెళ్ళాను, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను, ఇన్విజిలేటర్ పేపర్ ఇచ్చాడు, నాకు చాలా ఈజీ క్వశ్చన్ ఆన్సర్ చూస్తే చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి అని మీరు పదే పదే ఒక 2-3 సార్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేశారనుకోండి మీరు ఎగ్జామ్ ఫియర్ అనేది కూడా ఓవర్కమ్ చేయొచ్చు. సో ఈ కాన్షియస్ ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, మీకు ఎన్నిసార్లు కాన్షియస్ మైండ్లోకి ఎక్కుతుందో అన్నిసార్లు చదివితే మీకు ఫియర్ అనేది ఉంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఎవరూ చేయలేరు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చినట్టయితే అక్కడ ఎర్ర బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని నొక్కండి, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. నచ్చితే మీకు ఉపయోగం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళకి ఈ టాపిక్ ఉపయోగపడవచ్చు, వాళ్ళకి షేర్ చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ.